ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిసరతేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఓ పని చేస్తున్నా మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా, దానికి కారణం ఏంటంటే అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా ఫలానా లగ్నం వారు, ఫలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము, అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, పాస్ట్ లైఫ్లో అంటే పోయిన జన్మలో క్రిత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు తెలుసో తెలియకో అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం, మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు, ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తాను నరకం అనుభవిస్తున్నానండి, వాటి జోలికి వెళ్ళకపోతే చాలు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం, లగ్నం తెలియనివారు రాశివారు వేటి జోలికి వెళ్లకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు, కాదు ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నాలు, లగ్నం తెలియని వాళ్ళు 12 రాశుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభం, కుంభరాశి వారికి సర్వసాధారణంగా కుంభలగ్నం కావచ్చు, కుంభరాశి వారు కావచ్చు, వీళ్ళు చాలా లోతైనటువంటి వ్యక్తులు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో ఒక అంశాన్ని తీసుకొని డిసైడ్ చేయడానికి కుదరదు, ఏదో ఒక చిన్న గొడవను చూసి వీళ్ళు గొడవ ఉన్న వ్యక్తులు అనుకుంటే తప్పే, ఏదో ఒక చిన్న చిరాకుని చూసి అవి చిరాకులు అనుకుంటే తప్పే. చాలా ఇన్డెప్త్గా ఉంటుంది కుంభరాశి, ఎందుకంటే కుంభం ఆ కుండలోనే ఉంది. అలాంటి మీరు ఎటువంటి కర్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఎటువంటి సేవ మీ లైఫ్కి అదృష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటిది ఉంటుంది. పర్టికులర్గా అన్ని లగ్నాలు అన్ని రాశులు వేరు, కుంభం వేరు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ కుంభం వారు మీకు గనక శుక్రుడి యొక్క స్థితి, చంద్రుడి యొక్క స్థితి బాగుందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నట్లయితే ఏమవుతుంటుందంటే, కొన్ని కొన్ని అంశాలు తిరిగి, కొంతమంది చూడండి అంటూ ఉంటారు, అబ్బా నేను చాలా విషయాలకు తిరిగానండి కానీ తిరిగిందంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటారు. చూడండి, కొన్ని రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ఒక అంశం గురించి తిరిగి వాళ్ళు, అరే ఇన్ని రోజులు అంతా వేస్ట్ అయిపోయింది, ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ, నేను ఈ అంశం గురించి తిరుగుతున్నాను, ఈ తిరిగేటువంటి తిరుగుడు నాకు వేస్ట్ అవుతుందా ప్లస్ అవుతుందా అనేటువంటిది ఫస్ట్ మీరు లెక్కేసుకోవాలి. ఇది కనుక మీరు క్యాలిక్యులేషన్ చేసుకోలేదా అయిపోయి క్లోజ్. మరి వీళ్ళకి ఈ తిరిగేటువంటి తిరుగుడు, వీళ్ళ లైఫ్లో గ్రోత్ ఎక్కడవుతుంది, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. కుంభలగ్నం వారు అంటే మిగతా వాళ్ళందరికీ కూడా స్పిరిచువల్లోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం లేదు. కానీ కుంభలగ్నానికి స్పెసిఫిక్ యోగం ఏంటంటే,
మీకు మీ మనస్సుకి శాంతిని కానీ మీ అభివృద్ధిని కానీ అంతా ఇచ్చేది కూడా స్పిరిచువల్ లైన్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక గురువు అనుగ్రహం అనేటువంటిది మీకు లైఫ్ని చేంజ్ చేస్తుంది. లైఫ్ చేంజ్ అనేటువంటిది కుంభానికి గురువు అనుగ్రహం. కుంభ లగ్నం కావచ్చు, కుంభరాశి వారికి కావచ్చు, గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ ఏమవుతుంటుందంటే, తల్లి మూలంగా లేకపోతే తల్లికి వచ్చిన కష్టం మూలంగా కావచ్చు, మదర్ బంధువర్గం వల్ల కావచ్చు, కొంచెం మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతుంటారు. ఎందుకంటే మీకు మీ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మకి ఇప్పుడు అనుభవిస్తున్న దానికి మదర్తో లింక్డ్గా, తిరగడంతో లింక్డ్గా. ఒక్కోసారి చూడండి, పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు వస్తున్నానండి, రకరకాల ట్రైల్ చేస్తున్నాను, ఒకటే అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఈ తిరిగేటువంటి దీంట్లో మీ యొక్క కర్మ దాగి ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి. మరియు మరొకటి ఏంటంటే, ఈ కుంభం వారు ప్రత్యేకంగా మీ జన్మజాతకంలో చంద్రుడు ప్రత్యేకంగా ధనయోగ కారకత్వాలు కలిగి, అదేవిధంగా గజకేసరి యోగం కావచ్చు లేనట్లయితే అనఫాసనఫా యోగాల్లో ఉండి శుభగ్రహాలతో వీక్షిస్తున్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ మూలంగా లేదా వాటర్ రిలేటెడ్ మూలంగా అద్భుతంగా కలిసి వస్తుంది. కానీ ఇవి లేనప్పుడు మాత్రం వీటి జోడికి వెళ్ళకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ అదేమాత్రం పాడైందా, మీ చంద్రుడు పాడయ్యాడు, ఇంక వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వీటి ద్వారా నేను ఇబ్బంది పడినటువంటి కేసెస్ నేను స్టడీ చేశాను, స్టడీ చేసి చెప్తున్నాను నేను మీకు. అయితే మరి దీని నుంచి బయటపడడం ఎలా అండి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు పర్టికులర్గా చంద్ర గురుగ్రహాలు గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహము గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ముందుగా నేతితో దీపం వెలిగించండి. ఇది పర్టికులర్గా సోమవారము గురువారం చేస్తే మంచిది. ఇంకా సోమవారం నాడు గురు నక్షత్రము, గురువారం నాడు చంద్ర నక్షత్రం వచ్చినప్పుడైనా లేదా అమావాస్యలు సమయంలో అయినా దీపారాధన చేస్తే మరింత ఎక్కువ అధిక ఫలం వస్తుంది. వీటితో పాటు మీ అంటే మీ యొక్క వాక్కులో, మీ మైండ్లో ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ, ఇది మిమ్మల్ని ఏదైతే మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ద్వారా ఇప్పుడు ఇబ్బంది పడ్డము లేకపోతే ఒకరి ద్వారా ఈ రకరకాల యాతలను పడ్డం ఏదైతే జరుగుతుందో వాటిని అన్నింటినీ కూడా ఈ నామం శాశ్వతంగా మీకు విముక్తిని కలిగిస్తుంది. అంటే ఏంటంటే, ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని విచిత్రంగా ఎలా ఉంటాయంటే, నామస్మరణ ఈ కలియుగం ఏంటంటే జస్ట్ ఒక నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది మీకు. దాంతోపాటు మీకు వీలు అయితే కనుక దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేకపోతే విష్ణు ఆలయాలు కానీ సందర్శిస్తూ ఉండండి. దీంతోపాటు మరొక్కటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు పొరపాటును కూడా తల్లి తరపు బంధువర్గం వారితో ఎటువంటి బిజినెస్లో పెట్టుకోకండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ లైఫ్ మీకు కొంతమంది గురువులకు కావచ్చు, కొన్ని పుణ్యకి సంబంధించినటువంటి కర్మలు కావచ్చు, కొన్ని అవధూతలను కావచ్చు, మీకు తెలియకుండానే కలవడం జరుగుతుంది. కుంభలగ్నంలో ఉన్న స్పెసిఫిక్ యోగం అది. అంటే ఈ కుంభలగ్నంలో ఎవరైనా పుట్టారు అంటే ఆ యోగం కోసం పుడతారు. ఎందుకంటే కుంభం తర్వాత వచ్చేది మీనం. అంటే వీళ్ళ లైఫ్ జర్నీ ఏదైతే ఉంటుందో, జీవుడి యొక్క లైఫ్ జర్నీ, దాన్ని చేరుకోవడానికి ఏర్పడేటువంటి జర్నీలో వీళ్ళని కలుసుకోవడం జరుగుతుంది లైఫ్లో. గొప్ప గొప్ప గురువుని, గొప్ప గొప్ప అవధూతల్ని, దత్తాత్రేయ సంబంధించినటువంటి యోగుల్ని, అంటే దత్త సంబంధించిన ఎనర్జీస్తో కొంతమంది యోగులు ఉంటారు ఈ భూమి మీద, మాకు కనబడరు, మాకు తెలియదు అసలు వాళ్ళు దత్తాత్రేయ సంబంధించిన ఎనర్జీస్తో ఉన్నటువంటి గొప్ప యోగులని. అలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో మీట్ అవుతూ మీ కర్మను క్షయం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదవుతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది.
ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం ప్లేస్లో చంద్రస్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం దానంగా మనకు చంద్రుడిని స్తోత్రించవచ్చు, కందుల ప్లేస్లో కుజుడిని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది, పెసల ప్లేస్లో బుధుడిని బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు, శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాలు వల్ల ఇబ్బంది పడ్డమో, ఎందుకంటే రుణ రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు, తమ్ముడనో అక్కనో చెల్లెనో భావమర్తనో భార్యనో భర్తనో కూతురనో కొడుకనో ఫ్రెండ్నో ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించేయడానికి. అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే అమ్మవారు నా యందుంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు, సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.